డాక్టర్ గారు మరి సీఓపీడీని ఎలా నిర్ధారణ చేస్తారు? సీఓపీడీ నిర్ధారణ చేయడానికి మనం ఆ పేషెంట్ చూసి ఆయన చెప్పే లక్షణాలను బట్టి గుర్తుపట్టచ్చండి. గురి వాళ్ళు మామూలుగా దగ్గు నెల నుంచి వస్తుంది అంటారు, ఆయాసంగా ఉంటుంది అంటారు. వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగితే సిగరెట్ తాగుతున్నాం అంటే తాగుతున్నాం 10 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అంటారు. అయితే బీడీ తాగుతున్నాం అంటారు. ఇంకా కొంచెం సరిగ్గా తీసుకుంటే ఎలా ఉంటున్నాం అంటే చిన్న చిన్న గుడిసెల్లో ఉంటున్నాము లేకపోతే వీటితో వండుకుంటున్నాం అని చెప్తుంటారు. దాని వాళ్ళు పరీక్షలు చేస్తే వాళ్ళు చూస్తే మనం వాళ్ళని ఛాతి పరీక్ష చేసామనుకోండి, వాళ్ళ ఛాతిలో కొన్ని మార్పులు వస్తాయి. వాళ్ళ ఊపిరితిత్తులు చాలా పెద్దగా అయిపోతాయి, ఎందుకంటే గాలి తీసుకోవడం ఉంటుంది కానీ గాలి వదలడం కష్టం అవుతూ ఉంటుంది వాళ్ళల్లో. దాని తర్వాత డొక్కలు ఎగరేస్తుంటారు, నోరు తెరిచి గాలి పీలుస్తుంటారు, గాలి నమ్మణంగా పీలుస్తుంటారు, సో ఆశపడుతూ ఉంటారు. అండ్ తెమడ బాగా ఎక్కువగా వస్తుంటుంది. మనం మారుతున్నా కానీ వాళ్ళు తెమడ దగ్గుతూనే ఉంటూ ఉంటారు. పొద్దున పూట చాలా ఎక్కువ దగ్గు వస్తుంటుందండి, అది చాలా పెద్ద లక్షణం బ్రాంకైటిస్ అని. ఇంకా ఎక్కువగా ఊపిరితిత్తులు మానాలు బాగా తగిలిన దెబ్బతిని అనుకోండి, పచ్చరంగు దాని తర్వాత తెమడ రావటం అవన్నీ కూడా ఎక్కువ ఉంటుందండి. సో పరీక్షలు అంటారా, ఎక్స్రే తీసి చూడొచ్చు. సీఓపీడీ ఎంత తీవ్రతగా ఉంది చూడాలి అంటే ఒక పరీక్ష ఉందండి, పిఎఫ్టీ అంటారు, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. అందులో ఆయన గట్టిగా గాలి తీసుకుని ఓదమంటాం, మళ్ళీ కొంచెం మంది ఇచ్చి చూస్తాం, ఒక ఆయన కానీ ఉపశమనం కలుగుతుంది. వీటి వల్ల ఎంత తీవ్రతగా ఉందో కూడా మనం నిర్ధారణ చేయొచ్చండి. డాక్టర్ గారు, మరి సీఓపీడీకి ఎలాంటి చికిత్సా విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి? సీఓపీడీకి చికిత్సా విధానంలో మొట్టమొదటి చాలా రోజుల నుంచి వీళ్ళు బాధపడుతుంటారండి. వెంటనే ఉపశమనం, వాళ్ళకి ఆయాసం నుంచి ఉపశమనం అడుగుతారు, దగ్గు నుంచి ఉపశమనం అడుగుతారు. సో ముందు మొట్టమొదటి వాళ్ళు సీఓపీడీతో బాధపడే వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు చాలా వరకు సిగరెట్ తాగేవాళ్ళు ఉంటే సిగరెట్ తాగటం మానేమని చెప్పాలి. రెండు, వాళ్ళకి ఆ తెమడ అది వస్తుంటే కొంచెం తీసేయడం, దగ్గి తీసేయటం మంచిదని చెప్పాలి. ఆయాసపడుతుంటారు, ఆయాసపడడానికి తగ్గడానికి వాళ్ళకి కొంచెం ఊపిరితిత్తులోకి వెళ్ళే మందులు ఇన్హేలేషన్ అంటారండి, ఇన్హేలేషన్ నెబులైజర్ కానీ లేకపోతే ఇన్హేలర్స్ కానీ రోటాహేలర్స్ అని మందులు ఉంటాయి. ఆ మందు అందులో పెట్టి వాళ్ళు పీలిస్తే వెంటనే శ్వాసకోశ నానించి ఊపిరితిత్తులోకి వెళ్ళి వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. ఆ మందులు వాడుకోమని చెప్పాలి. ఎక్స్రే అది తీసి నిమ్ముగానే ఉండి లేకపోతే పచ్చ రంగులో తెమడ పడుతుంది అనుకోండి, వాళ్ళకి కొంచెం ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, అప్పుడు దానికి అవసరమైన యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా తీవ్రతగా ఉంది, వాళ్ళకి చాలా కష్టంగా ఉంది, ఆశపడుతున్నారు, నడవలేకుండా ఉన్నారు అంటే కొన్ని రోజులు వాళ్ళకి ఆక్సిజన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది, ముక్కులో నుంచి కానీ మాస్క్ పెట్టి నేసల్ క్యాన్ అంటే ముక్కులో పెట్టి నేసల్ క్యాన్ల ద్వారా ఇస్తారు, లేకపోతే మాస్క్ ద్వారా ఇస్తారు. రాకుండా ఒకవేళ వాళ్ళకి మంచి ఉపశమనం అయ్యి బాగానే ఉంటే వాళ్ళకి మన ఈ సీజన్ మానే వాటికి కొన్ని వ్యాక్సిన్స్ ఇస్తామండి, ఒకటి న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇంకోటి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అని. ఈ టీకాలు వాళ్ళకి కొంచెం తగ్గిన తర్వాత ఇస్తే వచ్చేసారి ఈ వీటి వల్ల రాకుండా ఉండడానికి వాళ్ళకి అవకాశం ఉంటుందండి.